హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్. కార్తీక పురాణము 14వ అధ్యాయము వృషోత్సర్గము. జనక మహారాజా కార్తీక మాసంలో వృషోత్సర్గము చేయడం చాలా ప్రశస్తం. వృషోత్సర్గము అంటే ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టడం. ఇందువల్ల గోవులకు గర్భధారణ సావకాశము కల్పించిన వారమై గోవులు గోమాతలై గోమాతలుగా సమస్తమైన వారిని బ్రోచుటకు మార్గదర్శక మహోత్సవం అది. రాజా, ఇందువల్ల గయా వద్ద శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి 1000 రెట్లు పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎద్దులను అచ్చివేసి విడిచిపెట్టినందువల్ల పుణ్యం పురుషార్థం ఫలించి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తుంది. పితృదేవతలకు సంతృప్తి కలిగి తరిస్తారు. ఉసిరికాయలను పౌర్ణమి నాడు దానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. శివలింగాన్ని ఈ కార్తీక వ్రతం చేసే ముందు దానం చేస్తే 7 తరాలు వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది. వ్రత దీక్షితులకు మంచి ఫలితం కలుగుతాయి. మహారాజా, ఈ కార్తీక మాసంలో చేయగూడని పనులు చెబుతాను, విను. కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు. వేడి నీళ్లు స్నానం చేయకూడదు. నూనె వ్రాసుకొని తలంటి స్నానం తగదు. నువ్వుల దానం తీసుకోకూడదు. పగటి నిద్ర పనికిరాదు. సంస్కారహీనుని ఇంట, కులభ్రష్టుని ఇంట ఆహారం తినరాదు. శ్రాద్ధ భోజనం తినరాదు. సూర్యచంద్ర గ్రహణం వేళల్లో భోజనం చెయ్యరాదు. ఏకాదశి రోజున భోజనం చెయ్యరాదు. పరాయి ఇంట భుజించరాదు. తిలాపిష్టము వెల్లుల్లి తినరాదు. ఎంగిలి తినరాదు. కంచు పాత్రలో అన్నం తినరాదు. దీపారాధనను నిర్లక్ష్యం చేయతగదు. దైవారాధకులను హేలి చేయరాదు. వ్రతాలు ఆరాధనలు చేసేవారిని చూసి వెటకారాలాడరాదు. వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించరాదు. ఈ నియమాలను పాటించిన వారికి మంచి జరుగుతుంది. వృషోత్సర్గము వర్జించదగు పనులు అధ్యాయము కార్తీక పురాణం 14వ రోజు పారాయణ భాగం సమాప్తం. ఈరోజు పారాయణ భాగం ముగిసింది. రేపటి పారాయణ భాగంలో కలుసుకుందాం. చింతల అనురాధ. సర్వే జనా సుఖినో భవంతు.